టెర్రస్ గార్డెనింగ్ వల్ల ఉపయోగం ఏంటంటే అండి, మనకి మార్కెట్ లో ఇప్పుడు మనకి కొనే కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ చాలా వరకు ఏంటంటే అడల్ట్రేటెడ్ వస్తున్నాయి. ఈ మధ్య చాలా వీడియోలు చాలా పద్ధతి ప్రెస్ లో కూడా అవుతున్నాయి. మన టెర్రస్ గార్డెన్ లో పండించుకుంటే ఉపయోగం ఏంటంటే 99% మేము ఏంటంటే టెర్రస్ గార్డెన్ లో సహజ రీతిలో కానీ ప్రకృతి రీతిలో పండిస్తాం. రసాయనిక ఎరువులు ఎవ్వరు వాడరు కాబట్టి దీనికి దీనివల్ల వచ్చే దీనికి చాలా ఆరోగ్యంగా ఉంటాయి, పంట కూడా బాగుంటుంది. మూడోది ఏంటంటే మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. సెకండ్ అడ్వాంటేజ్ ఆఫ్ టెర్రస్ గార్డెన్ అంటే మన ఈ పొల్యూటెడ్ వాతావరణం మారుస్తుందండి. ఈ చెట్లు కానీ ఇవన్నీ పచ్చదనం కానీ ఏమవుతుందండి, టెర్రస్ మీద ఉండండి గ్రౌండ్ మీద ఉండండి పొల్యూషన్ కంట్రోల్ అనేది కూడా పనికొస్తుంది. సో ఎన్ని టెర్రస్ గార్డెన్ ఉంటే అంత మన వాతావరణానికి ముఖ్యమండి. దట్ ఈస్ వన్. నమస్కారం, థ్యాంక్ యూ రమేష్ గారు ఫర్ ద ఇంట్రడక్షన్. నా పేరు అప్పారావు అండి, నేను పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్లో ఎగ్జిక్యూటివ్గా రిటైర్ అయ్యాను. అయితే నా గార్డెనింగ్ అనేది ఒక ప్యాషన్, ఫర్ ద లాస్ట్ 12 సంవత్సరాలు నేను చేస్తున్నాను. అలాగే గార్డెనింగ్లో రేర్ వెరైటీ ఫ్రూట్స్ కానీ లేకపోతే వెజిటబుల్స్ కానీ చేయటం అనేది కూడా ఒక పెద్ద హాబీ. థర్డ్ హాబీ ఏంటంటే నేను పండించిన ప్రతి వెజిటబుల్ కానీ ఫ్రూట్స్ కానీ సీడ్స్ అందరితో షేర్ చేస్తాను. అయితే కొన్ని వందల మంది వేల మందికి ఇంతవరకు సీడ్స్ చేశారు. అదే కాకుండా మేము హైదరాబాద్ వాళ్ళందరూ మాకు కూడా సపరేట్ గ్రూప్ ఉంది, కొత్తగా గార్డెనర్స్ని ఇలా గార్డెనింగ్ గ్రూప్స్ని ఎంకరేజ్ చేస్తుంటాం. అయితే నాకు సందీప్ గారు కానీ విధిన్ గారు కానీ 3-4 మంత్స్ నుంచి పరిచయం అయ్యారు. నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే నెల్లూరులో ఇంతమంది గార్డెనర్స్ ఇంత ఇంట్రెస్ట్ ఉండేది నాకు చాలా ఆశ్చర్యకర విషయం. అందుకనే చూద్దాం, వీళ్ళందరినీ కలుద్దాం, వాళ్ళ అనుభవాలను పంచుకుని నేను నేర్చుకుని నా అనుభవాలు కూడా అలా పంచుకుందామని ఇంత దూరం వచ్చాను. అలాగనే నెల్లూరుకి ఒక స్పెషాలిటీ ఉందండి. ఇంతవరకు నేను చాలా కంట్రీస్ తిరిగాను, ఇక్కడ కూడా ఇండియాలో చాలా తిరిగాను. నెల్లూరులో పెంచిన ఎడీనియం ప్లాంట్స్ మొత్తం ఎక్కడ నేను చూడలేదండి. కాబట్టి త్వరలో నెల్లూరు ఎడీనియం హబ్ ఆఫ్ ఇండియా అవుతుంది, గత వరల్డ్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నేను చాలా చూశాను, హైదరాబాద్లో కూడా నేను క్యాక్టస్ గార్డెను, చండీగఢ్ క్యాక్టస్ గార్డెను, యూరోప్ తర్వాత ఏషియా అన్ని కంట్రీస్ చాలా తిరుగుతుంటాను. తిరిగినది ఎక్కడ ఇన్ని వెరైటీస్, ఇన్ని ఎగ్జాటిక్ వెరైటీస్ చూడలేదు. దిస్ ఈజ్ దేర్ ప్యాషన్ అండి నెల్లూరులో. సెకండ్ వీళ్ళ గ్రూప్ ఏంటంటే అందరూ ఒక ఫ్యామిలీ కింద ఉండి ఒకళ్ళతో ఒకళ్ళు అన్నీ పంచుకుని అన్ని గైడెన్స్ ఇచ్చుకుంటూ అన్ని విత్తనాలు పంచుకుంటూ ఒక గ్రూప్ కింద ఉంటారు. ఈ గ్రూప్ కూడా చాలా డెవలప్ అవుతుంది చూస్తున్నాను. ఇట్ విల్ టచ్ మినిమం 500 విత్ ఇన్ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. ఇంకా గార్డెనింగ్కి వస్తే నా అనుభవం 12 ఇయర్స్ ఉందండి. ఆ 2 ఇయర్స్లో నేను లాస్ట్ ఇయర్ ఐ హావ్ గ్రోన్ నియర్లీ 35 వెరైటీస్ ఆఫ్ టమాటోస్. అంటే నేను టమాటో అప్పారం అంటారు అందరూ సార్. అయితే దిస్ ఇయర్ ఐమ్ ట్రయింగ్ 60 వెరైటీస్ ఆఫ్ టమాటోస్. అది ఇంతవరకు ఎవరు విని ఉండరు కూడా పేర్లు. నా కోరిక ఏంటంటే నేను పెంచిన ప్రతి టమాటా అందరూ నెల్లూరులో అన్ని టమాటాలు పెంచాలని నా ప్రయత్నం. ఆ ప్రయత్నంకి నేను చాలా కృషి చేస్తున్నాను. త్వరలో అందరూ నెల్లూరు వాళ్ళందరూ కూడా మా ఇంట్లో ఎన్ని టమాటాలు ఉన్నాయో అన్ని టమాటాలు అందరింట్లో ఉండాలి. అట్లానే లాస్ట్ ఇయర్ అది పెంచిన ఇయర్ 20-25 వెరైటీస్ బ్రింజాల్స్ వంకాయలు ట్రై చేస్తున్నాను అన్ని ఎగ్జాటిక్ అంటే. దాంట్లో ఒక 30-40% అని ఫారిన్వి అండి, యుఎస్ను యూరోపియన్ వెరైటీస్. అది కాకుండా ఒక 20-25 వెరైటీస్ చిల్లీస్ కూడా ట్రై చేస్తున్నాను. ఇవన్నీ వస్తే నెల్లూరు విల్ బి ఫుల్ ఆఫ్ ఎగ్జాటిక్ గార్డెనింగ్ గ్రూప్ అండ్ ఎవ్రీ ఐ విష్ దట్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ ఎవ్రీ గార్డెన్ ఆఫ్ నెల్లూరు షెడ్ గ్రో ఎగ్జాటిక్ వెజిటబుల్స్ అండ్ ఆల్ ది వెజిటబుల్స్ ఆర్ ఎడిబుల్. అన్నీ తినలేండి, అవన్నీ చూడటానికి అంత వివిధమైన కలర్లో షేపులో ఉన్నా అన్నీ తినేవి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది నెల్లూరు టెర్రస్ గార్డెన్ గ్రూప్ ఫర్ ఇన్వైటింగ్ మీ దిస్ అండ్ ఐ ఆల్సో థ్యాంక్ ది హోస్టెస్ విశారాణి గారు ఫర్ అరేంజింగ్ ఆల్ ది మీట్ అండ్ థ్యాంక్ యూ ఆల్. రిటైర్మెంట్ తర్వాత రూఫ్ గార్డెన్ని ఒక ప్యాషన్గా పెట్టుకుని ఇంటి మిద్ది మీదనే గార్డెన్ పెంచుతూ వెజిటబుల్స్ ఫ్రూట్స్ అదేవిధంగా ఎగ్జాటిక్ ఫ్రూట్స్ లీఫీ వెజిటబుల్స్ అన్నీ మేమే పండించుకుంటున్నాము. ఈ విధంగా ఈ సందర్భంగా మేము ఒక గ్రూప్ ఒకటి ఫామ్ చేసాము, నేను సందీప్ తరుణ్ మెయిన్గా ముగ్గురు కలిసి గ్రూప్ ఫామ్ చేయడం జరిగింది. ఈ గ్రూప్ ఫామ్ చేసి దాదాపు 1.5 ఇయర్ అవుతుంది. ఇప్పటికీ మా ముగ్గురితో స్టార్ట్ అయిన గ్రూపు దాదాపు 130 మంది దాకా సభ్యులు ఉన్నారు. దీంట్లో నెల్లూరులోనే కాకుండా మిగిలిన అందరు కలిస్తే మోర్ దాన్ 200 మెంబర్స్ అవుతారు ఇది. ఈరోజు మా గ్రూప్ సభ్యులందరూ కూడా గ్రూప్ మీటింగ్ ఎలా అయితే మేము నెలలో జరుపుకుంటామో ఈ మధ్య కరోనా వల్ల అకేషనల్గా
కొంత ఇబ్బంది లేని టైంలో జరుపుకోవడం జరుగుతుంది. సో ఈరోజు ఈ గ్రూప్ మీటింగ్ అనేది మనం పెట్టుకున్నాము. ఈ గ్రూప్ మీటింగ్కి మా గౌరవీయులు అప్పారావు గారు సార్ హైదరాబాద్లో ఉన్నారు. ఆయన ఈ మీటింగ్ కొరకు ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ టు నెల్లూరు ఇక్కడికి రావడం జరిగింది. మా మీద ఉన్న అభిమానంతో, గ్రూప్ మా రూఫ్ గార్డెన్ మీద ఉన్న మమకారంతో ఆయన ఇంత దూరం రావడం జరిగింది. సార్ మాట్లాడతారు. లైఫ్ వరకు ఉన్నాయి అన్ని, మన ఇంటి పల్ట్ అని, సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ అని, లేకపోతే ఫేస్బుక్ లో కూడా రెండు మూడు గ్రూప్లు ఉన్నాయి. ఫేస్బుక్ గ్రూప్లో అయితే నియర్లీ 12-15,000 మెంబర్షిప్ కూడా ఉంది. సో వాటిల్లో ఏంటంటే ఈ గ్రూప్స్ అన్ని ప్రైమర్లీగా ఏంటంటే దే విల్ గెట్ టుగెదర్ అనమాట, అందరు గార్డెనర్స్ని ఒక ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి దే విల్ గివ్ గైడెన్స్ అనమాట. ఏ వచ్చు మీకు ఏదో చీడపురుగులు కానీ, పెస్టిసైడ్స్ కానీ, లేదా ఫర్టిలైజర్స్ ఏమి ఇవ్వాలి, ఎలా పెంచాలి, ఇవి కాకుండా ఈ ఎక్స్చేంజ్ సిస్టమ్ లేదంటే మా ఇంట్లో కొన్ని పండించచ్చు, వేరే వాళ్ళు కొన్ని మిడతా ఎక్స్చేంజ్ చేసుకుంటారు, విత్తనాలు కానీ మొక్కలు కానీ విత్తనాలు చేసుకుంటారు. సో దట్ ఈ గ్రూప్ ఏంటంటే అవేర్నెస్ కూడా పెరుగుతుంది అనమాట. టెర్రస్ గార్డెన్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, ఎన్ని మొక్కలు పెంచవచ్చు, ఇది ఈ ఫ్రూట్ మనము ఎడిబుల్ వెజిటబుల్స్ ఫ్రూట్సే కాదు, వేరే ఉండే మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి, తర్వాత ఆక్సిజన్ గివెన్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ఒక మనిషికి ఆరోగ్యానికి చాలా ముఖ్యము. ఒక వాతావరణానికి, ఒక టెర్రస్ గార్డెన్ ఉందంటే ఒక దాని ఒక పరిధిలో ఒక వాతావరణాన్ని సృష్టించుకుంటుందండి ఆ పెంచే మొక్కలు బట్టి. కాబట్టి ఆ పెక్యులారిటీ ఆ టెర్రస్ గార్డెన్కి ఉంటుంది. దీనివల్ల మనకి వాతావరణానికి మంచిది, మన ఆరోగ్యాలకు మంచిది, తర్వాత మన పిల్లలకు కానీ మన ఇంట్లో తినే వాళ్ళకి కూడా మంచి హ్యాపీగా అడల్టరేటెడ్ మన వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకోవచ్చు. నెల్లూరు టెర్రస్ గార్డెన్ గ్రూప్ సభ్యులకు ఇచ్చే సందేశం సార్, నెల్లూరులో ఇప్పుడు కొత్తగా పెట్టింది, ఐ థింక్ 1 ఇయర్ అవుతుంది మీరు పెట్టి గ్రూప్, 6 మంత్స్, 1.5 ఇయర్ అయింది, ఇంకా స్లోగా ఎక్స్పాండ్ అవుతుంది. నేను నెల్లూరులో కనీసం 1000 మంది మెంబర్స్ ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ గ్రూప్ ద్వారా కొత్త వాళ్ళు చేరుతుంటారండి, ఇప్పుడు ఎక్కడైనా ఇక్కడ గుంటూరులో, విజయవాడలో కానీ, మా హైదరాబాద్ చాలా గ్రూప్ అనే కొత్త వాళ్ళని చేరిపోతుంటారు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలామంది గైడెన్స్ లేక భయపడుతుంటారు. ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది మా ఇంట్లో చిన్న గార్డెన్ వేసుకోవాలి, నాకు ఫ్రూట్స్ పెంచుకోవాలి, లేకపోతే మామూలు హోటల్స్ పెంచుకోవాలి అంటే వాళ్ళకి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఎలా పెంచాలి, అసలు ఏ టైప్ ఆఫ్ పాట్లో పెట్టుకోవాలి, సాయిల్ మిక్స్ ఎట్లా చేయాలి, ఎలా పెంచాలి. ఈ గ్రూపులో చేరితే వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ఎవ్రీ గైడెన్స్ వాళ్ళకు ఉంటుంది. గైడెన్సే కాకుండా వాళ్ళకి కావాల్సిన ఏం పెంచుకోవాలనుకునే కూరగాయలు కానీ పండ్లు కానీ గ్రూప్ ద్వారా కూడా సరఫరా చేస్తారు. నాకు హైదరాబాద్ గ్రూపులు ఏంటంటే మేము ఎవ్రీథింగ్ వి వాట్ యు కాల్ డిస్ట్రిబ్యూట్ అనమాట. ఈవెన్ మేము లాస్ట్ ఇయర్ గాట్ స్ట్రాబెర్రీ ప్లాంట్స్ ఫ్రమ్ మహాబలేశ్వర్, నార్త్ మహాబలేశ్వర్ అండ్ వీ డిస్ట్రిబ్యూటెడ్ నియర్లీ 6,000 సాప్లింగ్స్ టు ఆల్ ది మెంబర్స్. అలాగే నా ఉద్దేశం ఏంటంటే ఈసారి ఈ సీజన్లో నెల్లూరు వాళ్ళు కూడా స్ట్రాబెర్రీస్ ట్రై చేయాలండి, ఎందుకంటే అది వెరీ ఈజీ ఇప్పుడు. అలా మనం లోకల్గా తినేదే కాకుండా వివిధ రకాలు కూడా తినేది ఉండాలి. అలాగే నెల్లూరు వాళ్ళకి అసలు నెల్లూరులో స్పెషాలిటీ కూడా చాలామందికి తెలియట్లేదండి. నెల్లూరులో నెల్లూరు పల్లి వంకాయ అని ఒకటి ఉంది, అది నెల్లూరు వాళ్ళకి తెలుసో తెలియదో నాకు తెలుసు. ఎవరైనా విన్నారా, పండిస్తున్నారా, ఎవరైనా పండిస్తున్నారా ఈ నెల్లూరు పల్లి వంకాయ? యుఎస్ నుంచి ఒక ఆవిడ నాకు విత్తనం పంపించి ఇది మీరు పెంచండి అందరికీ పంచండి, నేను నమ్ముతారా లేదు. కాబట్టి నెల్లూరు పల్లి వంకాయ అనేది యుఎస్లో పెంచుతున్నారు కానీ నెల్లూరులో పెంచట్లేదు అదే. ఎందుకంటే ఫస్ట్ లోకల్గా అయితే పక్కన మదనపల్లి ఉన్నది, మదనపల్లి టమాటో అనేది చాలా ఫేమస్ అండి, వరల్డ్ ఫేమస్. అసలు టమాటా ఇండియాలోకి వచ్చిందే పద్మనాభ రెడ్డి గారని, మదనపల్లి ఆయన 200 ఏళ్ల క్రితం ఫారిన్ కంట్రీ నుంచి వచ్చి అక్కడ పెంచారు, అక్కడి నుంచి ఇండియా అంతా డెవలప్ అయింది. ఇప్పటికీ యాజ్ ఆన్ టుడే ఏషియాలో బిగ్గెస్ట్ టమాటా మార్కెట్ అంటే మదనపల్లి అండి, హోల్సేల్ మార్కెట్ బిగ్గెస్ట్ ఇన్ ఏషియా, నాట్ ఈవెన్ అవర్ డిస్ట్రిక్ట్ ఆర్ అవర్ స్టేట్ ఆర్ కంట్రీ అండి. అంత మంచి పేరు చుట్టుపక్కల దేవుడు.
మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి. చెన్నై టుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.